శ్రీ రంగారావు గారు ప్రెసిడెంట్ భారతీయ కిసాన్ సంఘ్, వారి యొక్క ఈ రైతు దినోత్సవం సంబంధంగా వారి అభినందనలు తెలియజేసినగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారి సమాజం నిర్వర్తిస్తూ దీనికి సంబంధించిన రైతులు మరియు రైతు సంబంధిత సంస్థలను వారు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇప్పుడు ఇంతకుముందు మా కుమారస్వామి గారు గోమాత గురించి విశిష్టత, తర్వాత దాని అవసరం, వ్యవసాయంలో అవసరం, దాని గురించి వారు విశదీకరించారు. అయితే ఇప్పుడు మనం మామూలుగా వ్యవసాయంలో 1960 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు మనకు ఆహార కొరత ఉండేది. వేరే దేశాల నుంచి మనకు దిగుమతి చేసుకుంటే తర్వాత వాళ్ళు మనకు చారిటీ రూపకంగా ఇస్తే మన కంట్రీ అప్పుడు సర్వైవ్ అయిన పరిస్థితి నుంచి తర్వాత ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో దాని వలన మనకు సఫిషియెంట్గా ఆహార ఉత్పత్తులు అయిపోయి మనం ఇప్పుడు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసి ప్రపంచం అంతటికి ఆహార పదార్థాలు సరఫరా చేసే స్థితికి వచ్చాము భారతదేశం. కానీ ఈ పరిణామంలో మనము ఈ గ్రీన్ రెవల్యూషన్ను ఏదైతే మనకు నష్టదాయకంగా పరిణమించిందో దాని వలన మనకు ఈ రకరకాలైన జబ్బులు, ఈ కెమికల్స్ యూజ్ చేయడం వలన రకరకాలైన జబ్బులు, ఇంతకుముందు వారు సోదరుడు చెప్పినట్టు మనకు హాస్పిటల్ ఖర్చులు, తర్వాత రకరకాలైన జబ్బులను మనం ఎదుర్కోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ భారతీయ కిసాన్ సంఘం గడిచిన 20-25 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ను కొంచెం డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంలో మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, తర్వాత ఇతర ఆర్గానిక్ వ్యవసాయంను ప్రోత్సహించే దిశగా మనము భారతదేశంలో ఇది పాటించడానికి రైతులను ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావలసిన సహకారం అందిస్తూ దీనికి ఒకటి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మా డాక్టర్ ఏవిరావు గారు దానికి అధ్యక్షత వారు ఉన్నారు, తర్వాత సుబ్రహ్మణ్యరాజు గారు దానికి జనరల్ సెక్రటరీ. అది తెలంగాణలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తూ రైతులను ఈ ప్రకృతి వ్యవసాయానికి మళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. ఈ సందర్భంగా 2 సంవత్సరాల క్రితం కోవిడ్ కంటే ముందు 2019 ఈ వినియోగదారులు, ఆర్గానిక్ వినియోగదారులు, తర్వాత ప్రొడ్యూసర్స్ రైతులు, తర్వాత ఈ దీనికి వ్యాపారం చేసే వాళ్ళని అందరినీ అనుసంధానం చేస్తూ మనము ఇక్కడ శిల్పారామంలో 3 రోజుల మేళా నిర్వహించడం జరిగింది. అయితే రైతుల వాళ్ళ ఆహార ఉత్పత్తులు అక్కడ విపణిలో అమ్ముకోవడానికి మనం అవకాశం కల్పించాము. దాన్ని 3 రోజుల మేళాలో రైతులు ఎవరైతే వాళ్ళ ఆహార పదార్థాలు అమ్మకానికి పెట్టారో 1.5 రోజుల్లోనే అన్నీ అమ్ముడుపోయాయి. తర్వాత 3 రోజులు ఈ ఆర్గనైజర్స్ మన ఎవరైతే ట్రేడర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉత్పత్తులకు కూడా మంచి ప్రోత్సాహం జరిగి దాదాపు 1 కోటి రూపాయల పైన వ్యాపారం జరిగింది. అంటే సమాజంలో దీనికి ఈ ఆర్గానిక్ వస్తువులకు, ఆర్గానిక్ కన్జ్యూమబుల్స్కు మంచి డిమాండ్ ఉన్నది. తర్వాత కొంచెం ఎక్కువ ధర అయినా కానీ పెట్టి అది చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మనం సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చి ఈ ఉత్పత్తులు కానీ ఇది పండించే రైతులకు మనము ప్రోత్సాహం కల్పించి దీన్ని ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళి, తర్వాత ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారేశ్ గారు ఆ సంస్థ ద్వారా ఏదైతే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారో ఈ ఇలాగ వివిధ రకాలైన ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి దీన్ని ఈ పని ఇంకా ముందుకు జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.